ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం సారూప్యం హెబ్రీ 6:2 సంపూర్ణల మగుటకు సాగిపోదము. ఎలాంటి సంపూర్ణత అది? గలతీ 4:19 క్రీస్తు స్వరూపం మీ యంద ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది అని పౌలు భక్తుడు చెప్తున్నారు. అవును, క్రీస్తు సారూప్యం యొక్క సంపూర్ణత మనలో ఏర్పడవలసినదని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. యేసు క్రీస్తు సారూప్య సంపూర్ణత కొరకు సాగిపోయే వారికి పురుకొల్పుట కొరకు ఉదాహరణగా ఓ ఊహా చిత్రాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నా. అదేమంటే, ఒక వ్యక్తి లోకంలో మరణించాడు, తాను పరలోకంలో ప్రవేశించడానికి త్వరపడుతున్నాడు. దేవుని దూతలు ఆయన పరలోక ద్వారం యొద్దకు తీసుకుని వెళుతున్నారు. అయితే అకస్మాత్తుగా సాతాన్ దూతలు వచ్చి ఆ వ్యక్తిని పరలోక ద్వారం యొద్ద లోనికి ప్రవేశించనీయకుండా అభ్యంతర పడుతున్నారు. ఈలోగా పంచగాయాలతో యేసుక్రీస్తు వరకు నిలిచిన చూడగా ఆ గాయాలు ఒక ప్రత్యేకమైన మార్గంగా మారిపోగా నిరాటంకంగా అనేకులు ఆ గాయాల మార్గం గుండా లోనికి ప్రవేశించారు. అక్కడ ఇక అడ్డేవారు లేరు. ప్రయస్లారు, వారంతా అలా నడుస్తూ ముందుకు వెళ్తుండగా మరో ఇద్దరు దూతలు ఓ ద్వారం యొద్ద నిల్చుని స్కాన్ చేస్తున్నారు. ఆ ద్వారం యొద్ద యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు ముందు నిలబడగా అర్థమవలే వారు సారూప్యం చూడగలుగుతున్నారు. యేసు సారూప్యకు సమాన రూపం కనబడగానే లోనికి వెళ్ళడానికి ప్రవేశ ద్వారం తెరబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారు చేయి పట్టుకుని తండ్రి యొద్దకు తీసుకుని వెళుతున్నారు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారి మగుటకు ఆయన ఇలాగూ నియమించాను. ప్రయస్లారు, అప్పుడు ప్రకటన 9:5-14 చూస్తే, అప్పుడు పరలోకంలోని పెద్దలు అంటున్నారు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తువు గనుక వారు భూలోక మందు ఏలుదురని క్రొత్త పాట పాడుతూ ఉన్నారు. మరియు సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల సమూహము వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్తూ ఉన్నారు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టిము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగా కని చెప్తూ ఉన్నారు. ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పారు. ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ఆమెన్. అబ్బా, ఎంత గొప్ప ఆహ్లాదకరమైన సన్నివేశం కదా. అవును, రోమా 8:29-30 దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యం గలవరటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచిన ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. హల్లెలూయా. ఆ మహిమలో జీవ కిరీటం పెట్టబడింది, బహుమానాలు ఇవ్వబడుతున్నాయి, వారి పడ్డ కష్టానికి తగిన జీవితం ఇవ్వబడింది, ఇచ్చారు. తనకు ఇవ్వబడిన కొత్త పేరున్న తెల్లరాయి ఇవ్వబడింది. జీవవృక్ష ఫలాలను తినిపిస్తున్నారు. వేకు చుక్కను ఇచ్చారు. తెల్లని వస్త్రాలు ధరింపచేశారు. ఇంకా దేవుని పేరు, దేవుని పట్టణ పేరు, యేసుక్రీస్తు వారి యొక్క కొత్త పేరు రాసిన స్తంభంగా చేసి దేవుని ఆలయంలో నిలబెట్టారు. మరి తర్వాత యేసుక్రీస్తు వారితో పాటు తన సింహాసనం వేయబడింది. తనతో కూడా వారు కూర్చుండబెట్టబడ్డారు. ఆమెన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇదంతా జయించి సంపూర్ణ అయిన వారికే జరుగుతుంది. ఆమెన్. అందుకే సంపూర్ణుల మగుటకు కుమారునితో సారూప్యం గలవారు మగుటకు సాగిపోదాం. ప్రయస్సులారు, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. దేవా, నన్ను మమ్మను పిలిచినవాడా, నీతిమంతులుగా తీర్చినవాడా, మమ్మల్ని కుమారునితో సారూప్యం గలవారిగా మారుతూ ఆ మహిమను పొందుట కొరకు సాగిపోయే కృపను ఇమ్మని బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్ ఆమేన్ ప్రైజ్ గాడ్ రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక